శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈ రోజున హనుమంతుని తోక కథ. ఈ రోజున హనుమ జయంతి సందర్భంగా హనుమంతుని తోక కథ. హనుమంతుడికి తోక ఉంటుంది కదా, ఆ తోక గురించి మనం తెలుసుకుందాం. శివ పరమాత్మకు ఎప్పటి నుంచో శ్రీహరి పాద సేవ చేయాలని కోరిక, కానీ హరి ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు. ఒక రాక్షసుడిని పుట్టించాడు. వాడు అచ్చు గాడిదలాగా అరుస్తూ ఉంటాడు, కనుక వాడి పేరు గార్ధప నిస్వనుడని పేరు పెట్టాడు. వాడు శివుడి కోసం తపస్సు చేశాడు. స్వామి వరం కోరుకో అన్నాడు. వాడేం అడిగాడు అంటే, వరం నేను అరిస్తే ఎవరి చెవిలో పడి ఆ శబ్దం వింటారో వారు వెంటనే చచ్చిపోవాలి అని చెప్పి వరం కోరాడు. అంత తపస్సు మరి చేసి వాడు సంపాదించిన వరం అది. శివుడు చిరునవ్వుతో తదాస్తు అన్నాడు. ఇక అక్కడి నుంచి మనవాడు స్వరాన్ని అంతా కూడా కదిలిస్తూ ఆ వరంతో వాడు 10 మందిని గుమిగూడిన చోటుకి వెళ్ళిపోయి పెద్దగా అరవటం మొదలెట్టాడు. అలా జనాభా సమస్య తగ్గిపోతుంది, జనాలు కరువైపోతున్నారు, జనాలు మాయమైపోతున్నారు. ఈ సమస్య అంతా కూడా బ్రహ్మతో కలిసి హరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు దేవతలు. మనం ఏం చేయకూడదు నాయన, వాడు శివభక్తుడు కదా, శివుడే పరిష్కరించాలి, పదండి నేను కూడా వస్తాను శివుడి దగ్గరికి వెళ్దామని చెప్పి విష్ణు కూడా అన్నాడు. సరే అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు హరి అన్నాడు, మిత్రమా నీ భక్తుడు వాడెవడో గార్ధప నిస్వనుడు అంట, అందరినీ చంపేస్తున్నాడు తన గొంతుతో, మరి నువ్వే వాడిని శిక్షించాలి అన్నాడు. దానికి శివుడు, నా భక్తుడు అంటున్నారు కదా, నేను ఎలా చంపుతాను అన్నాడు. ఎంతగా ఎదురు చెప్పినా, ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ససేమిరా వెళ్ళేది శివుడు, నా భక్తుడిని నేను చంపుకోను అన్నాడు. దాంతో హరికి చాలా కోపం వచ్చేసేసింది. అలాగైతే నేనే చంపాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు వెంటనే శివుడు కూడా కోపంతో, అయితే ఇంకేం, వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు. దానికి హరి, నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం, నేను చంపలేక కాదన్నాడు. దానికి శివుడు మరింత కోపాన్ని నటిస్తూ, నువ్వే కనుక నా భక్తుడిని చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపై చల్లుకొని నీళ్లు నీకు దాస్యం చేస్తాను, అదే నువ్వు చేయలేదనుకో నా కాళ్ళు కడుగుతావు, మరి నా కాళ్ళు పట్టుకుంటావు అని అన్నాడు. ఇలా రెచ్చగొడుతూ మాట్లాడేసేసాడు. హరి సరే అని ఒప్పందానికి ఒప్పుకున్నాడు. అందుకు సాక్ష్యం చుట్టుపక్కల ఉన్నటువంటి దేవతలు, బ్రహ్మ వాళ్ళందరూ కూడా. వెంటనే శివుడు అన్నాడు, ఇదిగో దేవతలారా, ఓ బ్రహ్మ మీరంతా కూడా సాక్ష్యం సుమ అని ఆ ఒప్పందాన్ని బలపరిచేసేసాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏమైనా సరే ఆ రాక్షసుడు చావటం ఖాయమని అంతా సంతోషించారు. శ్రీహరి ఓ మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనక వెళ్ళి వాడి కంఠం కొరికేసేసేసాడు. ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో వాడు అరవలేక చనిపోయాడు. మరుక్షణం లోకమంతా పండగ చేసుకుంది. అదే క్షణంలో శివుడు కమండలంలో నీళ్లతో సంతోషంగా హరిని చేరుకున్నాడు. శివుని సంతోషం చూసేసరికి అర్థమైపోయింది హరికి, ఇదంతా కూడా శివమాయ, నేను శివమాయలో పడిపోయానని. మరి కాళ్ళు కడగకపోతే హరి దూరంగా జరుగుతున్నాడు. వెంటనే శివుడు బ్రహ్మాదులు అనిపించి, ఏంటయ్యా బాబు ఒప్పందం అమలు చేయించండి, మీరంతా ఉన్నారు కదా ఆ రోజున అన్నారు. ఇక తప్పలేదు హరికి. శివుడు సంతోషంగా హరి పాదాలు కడిగి
నెత్తిపై చల్లుకున్నాడు. మరి నేటి నుండి నీకు దాసుణ్ణి అన్నాడు శివుడు. వెంటనే హరి అన్నాడు, ఇప్పుడు కాదు శివ, వచ్చే నా రామవతారంలో దాస్యం చెద్దు సరేనా అని. ఒక్క అవతారానికి మాత్రమే అది పరిమితం సుమా, అన్ని అవతారాలకు కాదన్నాడు. అలా అని పరిమితం చేశాడు విష్ణువు. వెంటనే పార్వతీదేవి వచ్చి, హరి, నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాలను అవుతానంది. అప్పుడు హరి, సోదరి కాత్యాయిని, నువ్వు పందెం వేయలేదు, పందెం కట్టలేదు, శివుడు నిన్ను పందెంలో వడలేదు, కనుక నువ్వు చేయటానికి వీల్లేదమ్మా అన్నాడు. దానికి పార్వతీదేవి, సోదర, నేను ఆయన్ని వీడి ఉండను కదా అన్నది. అప్పుడు హరి, సరే నువ్వు పని చేయి, శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు అన్నాడు. కనుక పార్వతి కోసం శివుడు బాలం కలటువంటి వానరంగా, అంటే తోక ఉన్నటువంటి వానరంగా అవతరించాడు బాలాంజనేయ స్వామి. హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయి, అది మహాశక్తి పార్వతీదేవి. అంటే ఆంజనేయ స్వామి మరెవరో కాదండి, శివుడే ఆంజనేయ స్వామిగా అవతరించాడు. మరి ఆంజనేయ స్వామి తోకలో ఉండేది అమ్మవారు. కాబట్టి ఈ హనుమ జయంతి సందర్భంగా ఒక్కసారి మనం హనుమంతుడికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన హనుమంతుడి తోక కథ విని ఆనందిద్దామని చెప్పాను. ఆ తర్వాత ఈరోజున హనుమ జయంతి, ఆకు ప్రీతి పరుడు ఆంజనేయ స్వామి, తోమలపాకుల పూజ, అలాగే వడమాల వేయటం, చక్కగా సింధూరం ధరించడం, ఆంజనేయ స్వామి గుడికెళ్ళటం, ప్రదక్షిణలు చేయటం, హనుమాన్ చాలీస పారాయణ చేయటం, ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు మరి హరినామ సంకీర్తనంతో, శ్రీరామనామ సంకీర్తనంతో ఈరోజంతా పునీతనం అయిపోదాం మనమంతా కూడా హనుమ జయంతి సందర్భంగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకు జై శ్రీరామ్ అని ప్రార్థించాలో తెలుసా? రేపు కాక ఎల్లుండి, రేపు మంగళవారం నాడు దేశ భవిష్యత్తును మరి ప్రగతి పథంలో నడిపించేటువంటి, అభివృద్ధి పథంలో పయనించేటువంటి నాయకులు కానీ పార్టీ కానీ రావాలి. కాబట్టి ఆ పార్టీని, ఆ నాయకుల్ని గెలిపించమని చెప్పి ఈ హనుమ జయంతి రోజుని మనం ప్రార్థిద్దాం. దేశాన్ని రక్షించే నాయకులు మనకు కావాలి, దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి పార్టీ మనకు కావాలి. అందుకని ఈరోజునే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భవదీయుడు నారు మంచి.